करस्ते हेमाद्रौ गिरीश निकटस्थे धनपतौ गृहस्थे स्वर्भुजामरसुरभि चिंतामणिगणे शिरस्ते सीतांसौ चरणयुगलस्ते किल शुभे कमदं दास्ये हं भवतु भवद्दं मम मनः भावमु हे गिरीश स्वर्णगिरि नी चेति अंदुन्नदि धनराजगु कुबेरुडु नी चेरोनुन्नाडु కల్పవృక్షము కామధేనువు చింతామణులు ప్రమదగణములు నీ ఇంటి అందే ఉన్నాయి. చల్లని వెన్నెలను కురిపించి చంద్రుడు శిరమున ఉన్నాడు. సర్వశుభములు నీ పాదముల వద్ద ఉన్నవి కనుక పరమశివ నేను నీకు ఇవ్వదగినది ఏదియో తెలియటలేదు కనుక నా చిత్తమును నీకు సమర్పించదను. వ్యాఖ్య: భక్తి మార్గమునందు సమర్పణ భావము అత్యుత్తమమైనది. పరమాత్మకు పూజలో ఏదైనా సమర్పించవలనని భక్తుడు ఆరాటపడుచుండును. భగవంతునికి మనం ఏమి ఇవ్వగలం? ఏది సమర్పించినను అది భగవానుని సృష్టిలోని ఫలమే కాగలదు. భగవానుడు పూర్ణ పురుషుడు, పరమేశ్వరుడు ఆప్తకాముడు. అట్టి పరమాత్మకు చిత్తమును ఒక దానిని సమర్పించినచో మన చిక్కులన్నీ తీరిపోవును. చిత్తమును ఆధారంగా కొని చిందులేయు వానికి పరమశివుడు లభించడు. చిత్తము స్థిరపడిన చో శివుడు నీవాడగును. అప్పుడు సర్వము నీదే అగును. శివుని చేతిలో స్వర్ణగిరి కోదండముగా ఉన్నది కనకమునకు నీకు కొదవేళ. కుబేరుడు శివుని సహచరుడై ఉన్నాడు ధనమునకు నీవు వగచనేళ. కల్పవృక్షము మహేశ్వరుని ఇంటి అందే గలదు. అన్నపానాదులకు కొరత ఏమిటి? కామధేనువు కామహరుడైన శంకరునికి సేవ చేయుచుండా వస్త్రములకై ఆలోచన లేల. చింతామణి శివునాజ్ఞకై నిరీక్షించుచుండా వాహనాదులు నీకు అలభ్యమా? మనస్సునకు అధిష్టాన దేవత అయిన చంద్రుడు శివునికి భూషణమై ఉండా వైద్యులతో నీకు భాషణమే లేల. సర్వశుభములు శివుని పాదముల చెంత నిల్లచిన్నవి. చిత్తమునొక్క దానిని శివునకు సమర్పించగలిగినచో సర్వము నీకు సమకూరినట్లేగును. ఇక కర్తవ్యము భక్తి ప్రయోగములో సారూప్యము సామీప్యము సాలోక్యము సాయుజ్యము అనుభవించుటయే.